జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము పన్నెండవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ప్రతి కర్మకు నరకమో స్వర్గమో లేక మనుష్యలోకము అనేటటువంటి మూడు విధాల ఫలితాలు ఉంటాయి అయితే కర్మలను ఆచరించి వాటి ఫలితాలను త్యాగము చేయనటువంటి వారికి ఈ మూడు విధాలైన ఫలితాలుంటాయి అంతే కర్మాచరణ చేసి వాటి ఫలితాలను త్యాగము చేసినటువంటి వారికి ఈ మూడు ఫలితాలు కలగనే కలగవు వాటి వలన వీరికి బంధనము ఏర్పడదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి కర్మకు మంచి చెడు మిశ్రమ ఫలితాలు ఉంటాయని అయితే కర్మాచరణ చేసి వాటి ఫలితాలను ఆశించే వారికి మాత్రమే ఈ ఫలాలు కలిగి వాటి వలన వారికి బంధనం ఏర్పడుతుందని కర్మాచరణ చేసి వాటి ఫలములను ఆశించినటువంటి వారికి ఆయాకర్మ ఫలితాల వలన వారికి బంధనము ఏర్పడదని తద్వారా వారు పొందాలి అని అనుకునేటటువంటి మోక్షానికి వారి వారి కర్మాచరణ కానీ ఆయా కర్మల వలన ఏర్పడే ఫలితాలు కానీ విరోధాన్ని కలిగించవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కర్మలను ఆచరిస్తూ వాటి ఫలాలను ఆశిస్తే అవి మనము పొందాలి అని అనుకునేటటువంటి మోక్షానికి అవరోధాన్ని కలిగిస్తాయి అన్న విషయాన్ని గ్రహిస్తూ కర్మఫలాలను ఆశించకుండా నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారము లేకుండా మోక్షానికి సోపానాన్ని సిద్ధము చేసుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం ఫలం భవతి అత్యాగి ప్రేత్యా నూ సన్యాసి క్వచిత్ ఓం శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల బంధముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక ఓ శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనము ప్రతిరోజు ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి మాట ఇవ్వటము కంటే గొప్ప పూజ మరొక్కటి లేదు అనే మహావిశ్వాసముతో మనమంతా ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వహిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వు నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసం చెప్పినటువంటి భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु देविकी। వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిణరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా అంగమహారాజు ఒకసారి అశ్వమేధయజ్ఞం చేయాలి అని అనుకున్నాడు అయితే ఆ యజ్ఞములో వేదాధ్యయన సంపన్నులైనటువంటి ఋత్విక్కులు మంత్రములతో దేవతలను ఎంతగా ఆహ్వానించినా సరే నా జగ్ముహు దేవతలు వారి వారి యజ్ఞ భాగాన్ని స్వీకరించడానికి రాలేదు అప్పుడు ఆ ఋత్విక్కులంతా ఆశ్చర్యపడి అంగమహారాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు హో రాజా హీంషి హూయమానాని నే గృహ్ణి దేవతా రాజా యజ్ఞములో మేము హవిస్సును సమర్పిస్తున్నా సరే దేవతలు దానిని అంగీకరించటం లేదు అయితే యజ్ఞానికి కావలసినవి అన్నీ నువ్వు భక్తితోనే సమకూర్చావు అంతేకాదు ఇందులో పాల్గొన్నటువంటి ఋత్విక్కులందరూ కూడా మంచి నిష్ఠ దక్షత కలిగినటువంటి వారే యజ్ఞము కూడా సక్రమంగా నిర్వహించాం మేము వేద మంత్ర ఉచ్చారణలో కూడా ఎటువంటి లోపమూ జరగలేదు రాజా దేవతలు హవిస్సును స్వీకరించకపోవడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించటం లేదు ఇంత విధి విధానముతో యజ్ఞము జరిగినా సరే దేవతలు యజ్ఞభాగములను స్వీకరించకపోవడానికి మాకు కారణం తెలియటం లేదు రాజా అని ఋత్వికులందరూ అంగమహారాజుతో చెప్పగానే అంగమహారాజు చాలా బాధపడ్డాడు ఇక అప్పుడు తానేం చేశాడంటే అప్పటి వరకు అంగమహారాజు మౌనవ్రతంలో ఉన్నాడు ఇక తన మౌనవ్రతాన్ని వదిలేసి ఆ యజ్ఞస్థలిలో కూర్చున్నటువంటి సదస్యులను అంగమహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఏమడుగుతున్నాడో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापद्भनमिदव अध्यायमु पन्नेण्डवश्लोकमु अनिष्टम् इष्टं मिश्रञ्च त्रिविधं कर्मणः फलं भवति अत्यागिनां प्रेत्या न तु संन्यासिनां क्वचित् अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवति अत्यागिनां प्रेत्या न तु संन्यासिनां क्वचित् श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण